ఈసారి అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో మరియు కరీంనగర్ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించబోతా ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించబోతా ఉన్నది. జిల్లాల వారీగా కూడా సీట్ల వివరాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్ పాత జిల్లా మొత్తం 10 స్థానాలకు గాను బీఆర్ఎస్ 3 నుండి 4 స్థానాలు, కాంగ్రెస్ 3 నుండి 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు. అలాగే ఇతరులు 1 స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్ మొత్తం 9 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 3 నుండి 4 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3 నుండి 4 స్థానాలు, బీజేపీ 2 నుండి 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి మొత్తం 13 స్థానాల్లో భారతీయ రాష్ట్ర సమితి 6 నుండి 7 స్థానాలు, కాంగ్రెస్ 5 నుండి 6 స్థానాలు, బీజేపీ 0 నుండి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మెదక్లో ఉన్నటువంటి 10 స్థానాల్లో బీఆర్ఎస్ 4 నుండి 5 స్థానాలు, కాంగ్రెస్ 5 నుండి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో బీఆర్ఎస్ 7 నుండి 8 స్థానాలు, కాంగ్రెస్ 6 నుండి 7 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 0 నుండి 1 స్థానం వరకు అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా ఏదైతే మన రెవెన్యూ జిల్లాల పరంగా హైదరాబాద్ జిల్లా ఏదైతే ఉందో, హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు, కాంగ్రెస్ 1 నుండి 2 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానానికి పరిమితం కాబోతూ ఉన్నది. అలాగే ఎంఐఎం 6 నుండి 7 స్థానాల్లో తిరిగి గెలుపు పొందబోతూ ఉన్నది. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు, కాంగ్రెస్ 8 నుండి 9 స్థానాలు గెలవబోతూ ఉన్నది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాల్లో బీఆర్ఎస్ 2 నుండి 3 స్థానాలు, కాంగ్రెస్ 9 నుండి 10 స్థానాలు గెలవబోతూ ఉన్నవి. వరంగల్ జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో బీఆర్ఎస్ 4 నుండి 5 స్థానాలు, కాంగ్రెస్ 7 నుండి 8 స్థానాల్లో గెలవబోతూ ఉన్నవి. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో బీఆర్ఎస్ 0 నుండి 1 స్థానం, అలాగే కాంగ్రెస్ 8 నుండి 9 స్థానాలు, అలాగే ఇతరులు 0 నుండి 1 స్థానం వరకు గెలవబోతూ ఉన్నవి. ఈ విధంగా చూసుకున్నట్లయితే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు లీస్ట్ 41 స్థానాలు, అత్యధికంగా 49 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే లీస్ట్ 58 స్థానాలు, అత్యధికంగా 67 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి 5 నుండి 7 స్థానాలు, కనిష్టంగా 5 స్థానాలు, గరిష్టంగా 7 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇతర పార్టీలు సిపిఐ, బీఎస్పీ, ఎంఐఎం 3 కలిపి కనిష్టంగా 7 స్థానాలు, గరిష్టంగా 9 స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది.